రైతు మిత్రులకు నమస్కారం ఈరోజు మనం తులసి కంపెనీ వారి కబడ్డీ పత్తి విత్తనాల గురించి తెలుసుకోబోతున్నాం సో ఇది మనం రెండు తెలుగు రాష్ట్రాలు కానీ మహారాష్ట్రలో అయితే ఎక్కువ వేస్తారు అయితే నేను లాస్ట్ ఇయర్ మహారాష్ట్రకు పోయినప్పుడు ఒక రైతునైతే దీని గురించి పూర్తి వివరాలు అయితే తీసుకోవడం జరిగింది సో ఇది చూసినట్లయితే మనకు చాలా రైతులైతే దీన్ని వేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం అయితే ఒక రైతు అయితే నాకు పదిహేను కుంటల వరకు వెళ్ళిందన్న అని చెప్పడం జరిగింది అది కూడా వర్షాధారం పైన పట్టిన పత్తి సో దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఛానల్ పైన ఎవరైనా కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజువారీ ఇలాంటి వీడియోస్ కోసం బెల్లైకన్ ఆన్ చేసుకోండి నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు త్వరగానే వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ కబడ్డీ పత్తి విత్తనాలు అనేది మనకు ఏ నేలలో అయినా పెట్టుకోవచ్చు రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ ఏ నేలలో కూడా మనకు సూటేబుల్ అవుతుంది మరి నెక్స్ట్ వచ్చేసి మనకు వర్షాధారం పైన పెట్టుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ పైన కూడా పెట్టుకోవచ్చు రెండు పైన కూడా బాగా అంటే బాగానే మనకు దిగుబడి వచ్చే వస్తుంది అన్నమాట మరి నెక్స్ట్ వచ్చేసి మనకు మూడో నంబర్ పైన వస్తే కానీ మనకు ఇదైతే మనకు తెల్లదోమ పచ్చదోమకు కానీ తట్టుకునే శక్తి కొంచెం ఉంటుందని రైతు కూడా చెప్పడం చెప్పడం అనేది జరిగింది అయితే తెల్లదోమ పచ్చ కూడా శక్తి ఉంటుంది మరి ఈ కాయ సైజు వచ్చేసి మనకు ఐదు నుంచి ఆరు గ్రాముల వరకు కాయ సైజు కూడా బాగానే ఉందన్న మరి మన పత్తి వేరేటప్పుడు కూడా మనకు బెస్ట్ పత్తి ఎల్లుతుంది మరి దీని పత్తి కూడా మనకు బాగానే వస్తుంది దిగుబడి కూడా బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ అని చెప్పడం జరిగింది సో ఇది మనం చూసుకున్నట్లయితే మనకు ఇది నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ కూడా డిస్టెన్స్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది సో మనం ఈ ఖాతా పూత కూడా బాగా తగ్గి చెట్టు కూడా గుబురు అవుతుంది మరి హైట్ కూడా హైట్ 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 అయ్యి మళ్ళీ బ్రాంచెస్ కూడా ఎక్కువ పొడవుగా పెరుగుతాయని రైతు అయితే చెప్పడం జరిగింది సో చూసుకున్నట్లయితే మనం సైజు కూడా బాగానే వస్తుంది అన్నట్లయితే మనకు ఒక ఎకరానికి వచ్చేసి పదిహేను నుంచి పదిహేను పదిహేడు కుంటల వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉందని రైతే చెప్పడం జరిగింది చాలా మంచి మేనేజ్మెంట్ పైన డిపెండ్ అయితే ఉంటుంది మనకు సుడిపై వాతావరణం వాతావరణం కానీ మన మేనేజ్మెంట్ మనం వేసే ఎరువుల పైన కానీ చేసే స్ప్రేల కూడా మనది ఏదైతే దిగుబడి అనేది డిపెండ్ అయి ఉంటుంది మనం ఏ విత్తనాలు వాడిన కానీ మనం చేసే మేనేజ్మెంట్ కూడా సరిగా ఉండాల్సింది మరి మనం మంచి విత్తనాలు వాడితే కూడా మంచి దిగుబడి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్నమాట అయితే ఈ సంవత్సరం మీలో ఎవరైనా రైతులు కానీ ఈ కబడ్డీ సీడ్స్ కానీ తులసి వాళ్ళది కబడ్డీ సీట్స్ కానీ ఎవరైనా పెడితే మీకు ఈ సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది అనేది కామెంట్లో కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఈ సంవత్సరం పెట్టే రైతులకు కూడా అంటే దీని గురించి అనుభవం అనేది వస్తుందని నా ఒక నా ఒక గమనిక అన్నమాట సో మీకు కానీ దీని గురించి పూర్తి డీటెయిల్స్ కానీ తెలుసుంటే కామెంట్స్లో అయితే పెట్టండి సో లాస్ట్ ఇయర్ మీకు ఏదైనా మంచి సిరీస్ కానీ వెళ్తే దాని గురించి కూడా పెట్టండి నేను కూడా దానిపైన వీడియో అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో